మారుతి కార్లో పట్టుబడిన డెబ్బై ఐదు వేల విలువగల గంజాయి పట్టువిత అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం ఎస్ఐ వాసన్శెట్టి సత్యబాబు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తన పోలీస్ సిబ్బందితో లక్కవరం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మోతిగూడెం నుండి తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని నక్రీ కల్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ అను నంబర్ గల మారుతి కార్లో ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఇరవై ఐదు కేజీల గంజాయిని తరలిస్తుండగా ఇద్దరు నిందితులను పట్టుకున్నారు ఒక నిందితుడు పారారిలో ఉన్నారు దీని విలువ సుమారు డెబ్బై ఐదు వేల రూపాయలు తెలియజేశారు మండలానికి చెందిన పి రామకృష్ణ గుణదల విజయ్ కుమార్లను అరెస్ట్ చేశామని తెలియజేశారు వీరి వద్ద నుండి రెండు చెరవాణీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సబ్ ఇన్స్పెక్టర్ సత్యబాబు తెలియజేశారు ఈ తనిఖీలో ఏఎస్ఐ పట్టాభి రామయ్య హెడ్ కానిస్టేబుల్ రవిచంద్ర సోమరాజు కానిస్టేబుల్ శివప్రసాద్ ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు